హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లేటెస్ట్ బిజినెస్ అన్నమాట. మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది, ఇంటి దగ్గర నుంచే మీరు ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే తెల్లగడ్డల్ని హోల్సేల్గా మనము పర్చేస్ చేసుకొని తెల్లగడ్డల మీద ఉన్నటువంటి పొట్టుని తీసేసి మనం హోటల్స్ రెస్టారెంట్కి స్పాట్ సెల్లింగ్ చేసి మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా ఎటువంటి మిషనరీ అనేది అవసరం లేదు. ఆఫ్టర్ దట్ మనకి బిజినెస్ బాగా ఇంక్రూజ్ అయిన తర్వాత ఎక్కువ సేల్స్ జరుగుతూ ఉంటే మనకి ఈ తెల్లగడ్డల్ని పీలింగ్ చేసే మిషన్ అనేది అవసరం అవుతుందన్నమాట. మొట్టమొదటగా ఎలా బిజినెస్ చేయాలనేది చూద్దాం. మనము ఎక్కడ తెల్లగడ్డల ప్రైస్ తక్కువ ఉందో అక్కడి నుంచి తెల్లగడ్డలు అనేది మనము పర్చేస్ చేసుకోవాలి హోల్సేల్గా. అలా పర్చేస్ చేసిన తర్వాత తెల్లగడ్డల మీద ఉన్నటువంటి పొట్టుని పూర్తిగా పీలింగ్ చేయాలి. అలా చేసిన తర్వాత మనము వీటిలో ఏదైనా పాడైపోయి ఉంటే సపరేట్ చేసేయాలి, సెగ్రిగేట్ చేయాలి. 100 grams, 250 grams, 500 grams, 1 kg ప్యాకెట్స్నని మనము ప్యాకింగ్ చేయాలి. ఇలా ప్యాకింగ్ చేయడానికి మనకి సీలింగ్ మిషన్ అనేది అవసరమవుతుంది. 700 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. ఇలా ప్యాక్ చేసినటువంటి పొట్టు తీసినటువంటి తెల్లగడ్డల్ని మనము మార్కెటింగ్ చేసుకోవాలి. ఎలాగా అంటే డైరెక్ట్గా హోటల్స్ రెస్టారెంట్స్ అలాగే హాస్టల్స్ని వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి మనం పీలింగ్ చేసినటువంటి తెల్లగడ్డల్ని సేల్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఎక్కువగా బల్క్గా ఉన్నటువంటి తెల్లగడ్డల్ని పీలింగ్ చేయాలంటే వాళ్ళకి లేబర్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము ఈ పీలింగ్ చేసినటువంటి తెల్లగడ్డల్ని సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనం పర్ డే చేసే సేల్స్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఈజీగా మనకి మార్కెట్లో దొరికే ప్రైస్కి మనము తెల్లగడ్డల్ని పీలింగ్ చేసి అమ్మిన తర్వాత మార్జిన్ పర్ కేజీకి మనకి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో మనకి ప్రాఫిట్ ఉంటుందన్నమాట. అంటే పర్ డే మనము ఒక 10 kgs సేల్ చేసినా మనకి 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. పర్ మంత్ మనకి అప్రాక్సిమేట్లీగా 30,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. దీంట్లో అయ్యే ఎక్స్పెన్సెస్, లేబర్ కాస్ట్ కానీ తదితరమైనవి మనం తీసేస్తే మినిమం ఒక 20,000 ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి మార్కెటింగ్ చేసుకోవాలంటే హోటల్స్ రెస్టారెంట్స్ హాస్టల్స్ అలాగే అపార్ట్మెంట్స్ రెసిడెన్స్లో కూడా మనము ప్రొవైడ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యువర్ సేసి జై హింద్.